ఇస్తానన్న అమ్మ కొడుకు తీసుకెళ్దామా మొత్తం మూడు కొబ్బరి వండలు కొట్టు ఒక్కొక్కటి మూడు రూపాయలు మూడు తొమ్మిది రూపాయలు డబ్బులు తీయండి నన్నే డబ్బులు అడుగుతావా ఎంత ధైర్యం రా నీకు అసలు ఎవరు రమ్మిది ఆగు ఆగరా పులుస్తాను కదా ఇప్పుడు చూసావా ఎక్కడ కొట్టు పెట్టది ఈ రోడ్డు నీది అనుకున్నావా రోడ్డు మీద పెట్టుకరా కొట్టు ఏ లారీ వచ్చి కొబ్బరి బొండాలు గుద్దుద్ది అది వెళ్ళకిత్తలా పడుద్ది ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది అది పొల్లి గింతలు పెట్టుద్ది దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు ఆ తర్వాత జనం అంతా చావులు ఎఫ్ఐఆర్లు కమిషన్లు ఆ తర్వాత నీకు ఉరి శిక్ష బాబు పిల్లలు కలవండి బాబు డజను ఫ్రీగా ఇస్తాను తాగండి బాబు ఇవ్వ తాగు నాన్న తాగు శుభ్రంగా తాగమ్మా ఏ అబ్దులా ఏంటి ఇలా చిక్కిపోతున్నావు ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి పండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్ అదే పెద్ద కారు ఉందనుకోండి పాకెడుతుంది ఈ లోనాలు టీవీ సిఫ్టీలు వీటి కెపాసిటీ ఎంత ఒకటి రెండు అవునరా అసలు ఏం చేస్తుంటావురా ఆటోమొబైల్ మెకానిక్ అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలరా లూనా ఒకసారి ఓవర్హాలింగ్ చేయించుకోవాలి సుక్రి ఓకేరా టిక్కిటి రా నాన్న ఎక్కు ఎక్కు కూర్చోరా ఇప్పుడే కదా బోడంత బ్యావర్స్ గా పెట్రోల్ కొట్టించాను ఏమైందబ్బా రే శాస్త్రి త్వరగా టైం అవుతుంది ఎలా ఉంది మన గెటప్ సూడు గీతకి సూట్ వేసినట్టు బానే ఉంది కానీ ఇంతకీ పెళ్లి చూపులు నీకా నాకా అది కాదండి బాబు మనం చూడడానికి వెళ్తుంది అమలాపురం అమ్మాయిని కాదు అమెరికా అమ్మాయిని స్కూటర్ మీద చీప్ గా ఉంటుందని పీటీ గారు బుక్ చేశా పీటీయా అవునులే నీ జోకరేం పోయింది అంతా అమెరికన్ స్టైల్ అంతే బీర్ల బుట్టలో పడ్డావు బాబాయ్ శాస్త్రి పెళ్లి చూపులు కెమెరా ఏర్పాటు చేసావా ఆవిడే పెళ్లి కూతురు పిన్ని భలే ఉంది చేసుకో బాబాయ్ అవును పిల్ల కాచిపాటలో ఉంది ఒరే పెళ్లి చేసుకుంటాను పిల్లని చూపించరా అంటే కెమెరా డెసన్ చూపిస్తావా అవే కళ్ళు అవే కళ్ళు అదే చూపు అదే లుక్ అదే లేడీ అదే వేడి నన్ను గుద్ది చంపేయడం తప్ప నీకు వేరే పనిలేదా ఉంది అందుకేగా ఇలా కలిసి కింద పడ్డాం బావ ఇదిగో నువ్వు ఆసను చూసి బాస అనుకుంటున్నావు నేను నీ భావన కాదు అంత మాట నాకు బావా నువ్వు మూగ మనసుల్లో నాగేశ్వరరావు నేను నవరాత్రిలో సావిత్రిని మన కలయిక పునర్జన్మ పునర్జన్మ కాదు పుచ్చిపోయిన శర్మ బావా మచ్చలేని చంద్రుల్లాంటి నీ సోయగం నన్ను మత్తెక్కించింది అన్నాడు బావా చిన్నప్పుడు నీ తొడ మీద వేపకాయంత పుట్టుమచ్చుండేది అది ఇప్పుడు యాపిల్ పండంత అయి ఉంటుంది ఒక్కసారి చూపించు శివ శివ అరక్షణం ఆగితే అండర్ వేర్ కూడా విప్మని ఎలా ఉంది ఇప్పుడు ఏమంటే నాకు దారి బావా మచ్చ అయ్యో తచ్చా బాబాయ్ పైగేమా పోతే పండి రా పైగో ఓదారు పుట్టినప్పుడు వేసుకున్నావు గాలం ఒక చేపని పట్టలేదు ఒక పాపని కట్టుకోలేదు ఆ మాట అంటే నా కాలుద్ది పడతానే పడతాను చేపనే పడతాను పిల్లనే పడతాను అమ్మ పట్టేసనే అబ్బా చేపలు పడుతున్నావా బావా అవును ఫ్రెష్ గా ఫిష్ కర్రీ చేసి నీకు పెడదామని అవును ఉత్తమ్ రాస్తే రిప్లై రాయలేదేంటి ఆ తర్వాత రంజాన్ కని సంక్రాంతి కని మూడు సార్లు వచ్చావుగా నేనన్నది రెండో ఉత్తరం గురించి అది ఇంకా చారలేదు బే ఈలోగా నువ్వే దిగబడ్డావు బావగాన్ని పట్టుకుని బే
అందుకే ఆదిలక్ష్మిని వీధిలో పెట్టా. నువ్వు ఇక్కడ గేలం వేస్తుండు, నేను అక్కడ వేలం వేస్తా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. నా తల్లి, బంగారం లాంటి ఒంటి మీద అట్లకాడ కాల్చి పోత పెడతావా? నీ చేతులు ఇరిగిపోను. సమయానికి గుణపం దొరకలేదు. అన్నయ్యా, నా తాళి తెంపేస్తావా? నా బొట్టు చెరిపేస్తావా? నా కాసులు బద్దలు కొడతావా? నా చెల్లెల్ని కట్టుకున్నావు కాబట్టి బతికిపోయావు. అదృష్టవంతుడు. దేనికైనా మత్తుండాలి బావా. అబ్బా, అబ్బో, ఏమిట్రా? నువ్వు అది కదే బాబా, నువ్వు పెళ్ళో పెళ్ళో అంటుంటేను సుళ్ళు వెతుకుంటున్నాను. బానాయనే పోతద్దం దానా? ఓహిని సుళ్ళు ఎత్తుక్కుంటున్నాడంట. సుళ్ళు సిగ్గుమాలి సత్యం. ఇదిగో బామ్మా, నేను చెప్పేది నువ్వు కొంచెం సీరియస్ గా వినాలి. నా చిన్న వయసులో అంటే నాకు 7-8 సంవత్సరాలు ఉండగా నాకేమన్నా బాల్య వివాహం లాంటిది జరిగిందా? పాతేసి రా తల్లే, 25 సంవత్సరాలు వచ్చినా పిల్లనిచ్చే దిక్కులేదు. వీడికి బాల్య వివాహం. అబ్బా బామ్మ, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆలోచించు. నాకు 7-8 సంవత్సరాలుండగా అప్పటికి నీకు 45 ఏళ్ళు. తాతింకా బతికే ఉన్నాడు. నువ్వు మంచి ఆవేశంలో ఉన్నావు. అప్పుడు నాకేమన్నా పెళ్లి జరిగిందా? ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తే గుర్తొచ్చిందిరా. సరిగ్గా నీకు 7-8 సంవత్సరాల వయసులో పిచ్చి కుక్క కరిసింది. అబ్బా, ఒక్కగానొక్క మనవణ్ణి ఆడిపోసుకోవడం తప్ప నీకు వేరే పని లేదంటే పోనీ, దీనికి సమాధానం చెప్పు. చిన్నప్పుడు నాకు ఒళ్ళు రుద్ది స్నానం ఎవరు చేయించేవాళ్ళు? నీకెవరున్నారయ్యా? అమ్మా అబ్బా అన్నిటికి నేనేగా, నేనే చేయించేదాన్ని. అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది నువ్వు ఒక్కదానివే. నా తొడ వెనక, తుంటి కింద, పిక్క పైన ఈ సైజు లో మచ్చ ఏమైనా ఉండేదా? మచ్చ కాదుగాను రే, బెచ్చు మాత్రం ఉండేది కొండ ముచ్చల్లి. రుద్ది రుద్ది దాన్ని నేనే పోగొట్టా. అది సంగతి. నువ్వు రుద్దిన రుద్దుడికి పెచ్చుతో పాటు మచ్చ కూడా అరిగిపోయి ఉంటుంది. ఎంత పని చేశావే బామ్మ. ఆ మచ్చ గనక ఇవాళ ఉండున్నట్టయితే. ఒరే పాపిగా, నీకు పెచ్చామన్నా పట్టిందంట, ఇందాక నుంచి మచ్చో మచ్చో తెగ గింజుకుంటామా? అలా కొట్టి పారాకే బామ్మ, ఆ మచ్చకు చరిత్ర ఉంది. నేను అందమైన అమ్మాయిని చూశాను. ఆహా, ఏమా నడుము, ఎంత సుకుమారమైన చేతులు, ఎంత ప్రశాంతమైన ముఖం, రాజహంస లాంటి రమణీయమైన నడక. ఎందాక వచ్చిందా మచ్చ కేసు? ట్రై చేస్తున్నాను సార్. ఇంకా ఎన్నాళ్ళమ్మా అమాయకులైన ఆడపిల్లల్ని మోసం చేసి పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న పుట్టుమచ్చవాడి కేసు నీకే ఎందుకు అప్పచెప్పారు తెలుసా? నీ సిన్సియారిటీని, తెలివితేటల్ని నమ్మి. మేడం గారు, మేము అనుమానం వచ్చిన ప్రతివాడిని చెక్ చేస్తున్నాం సార్. షట్ అప్. ట్రయల్స్ కాదు కావాల్సింది, రిజల్ట్స్. వీలైనంత త్వరలో పట్టుకుంటాను సార్.